హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది రైతు సోదరులు అయితే జపాన్ మోడల్ స్ప్రేయర్స్ ఒకప్పుడు అయితే వాడేవాళ్ళు. మరి ఆ జపాన్ స్ప్రేయర్లు అయితే సబ్సిడీలో అందుబాటులో ఉండేవి. చాలామంది రైతు సోదరులు అయితే ఒకప్పుడు ఆ సబ్సిడీస్లో కొనుగోలు చేసేవారు. కాలక్రమేపీ ఆ జపాన్ స్ప్రేయర్స్ అయితే సబ్సిడీలో ఇవ్వడం తగ్గిపోవడం మూలంగా చాలామంది రైతు సోదరులు అయితే మనల్ని అడుగుతూ ఉండేవాళ్ళు, ఆ జపాన్ క్వాలిటీ స్ప్రేయర్స్ మీ దగ్గర ఏమైనా అందుబాటులో ఉండేయా అని అడుగుతూ ఉండేవాళ్ళు. వారి మాటలను అయితే మనం దృష్టిలో పెట్టుకొని ఒక మంచి స్ప్రేయర్ అయితే మనం రైతుల దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో మేమైతే ఎన్నో ఫ్యాక్టరీస్ తిరిగి ఒక మంచి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఓన్లీ ఇంజిన్లు మాత్రమే తయారు చేసేవాళ్ళు. మరి ఆ ఇంజిన్స్ మనం కొనుగోలు చేసి అక్కడి నుంచి స్ప్రేయర్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్కి అవి తెప్పించి ప్రొక్యూర్ చేసి మనం అక్కడ స్ప్రేయర్కి ఫిట్ చేసి మనం ఇంపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్ప్రేయర్ అయితే ఒకప్పుడు జపాన్ మోడల్ కొమాట్సు ఇంజిన్ అనేవాళ్ళు, G26LS అనేవాళ్ళు, అటువంటి ఇంజిన్తో అటువంటి మోడల్తో ఈ తయారు చేపించిన ఇంజిన్ని మనం ఒకప్పుడు గ్రీన్ ఫార్చ్యూన్ 869 అనే మోడల్తో అయితే మనం రైతుల దగ్గరికి తీసుకువెళ్ళాము. ఇప్పుడైతే దాని బ్రాండ్ని మనం కిసాన్ చాయిస్ KC-869 అనే మోడల్తో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ఇంజిన్ గురించి చెప్పాలంటే చాలా హై క్వాలిటీగా ఉంటుంది. ఒకప్పుడు చాలామంది డీలర్స్ తీసుకునేవాళ్ళు, వారిచ్చిన మనకి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక రైతు కొనుగోలు చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల వరకు చిన్న కంప్లైంట్ కూడా లేదని వారైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ ఇంజిన్ ఒక్కసారి రైతుకి ఇచ్చినట్లయితే ఒక చిన్న రిపేర్ కూడా ఉండేది కాదు, కేవలం ఆయిల్స్ చేంజ్ కోసం మాత్రమే వచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. సో అంతటి హై క్వాలిటీతో తయారు చేపించిన ఈ కొమాట్సు ఇంజిన్ అయితే మనం 869 పేరు మీద మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే నేను ఈ క్వాలిటీ ఇంజిన్ని మీకు అన్బాక్సింగ్ చేసి దీని స్పెసిఫికేషన్స్, దీనికి యాక్సెసరీస్ ఏమేమి వస్తాయి అవి అయితే నేను మీకు వివరిస్తాను, అలానే దీని స్ప్రేయింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఈ స్ప్రేయర్ బాక్స్ కూడా చాలా హై క్వాలిటీతో చాలా కలర్ఫుల్గా దీన్ని డిజైన్ చేపించాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ స్ప్రేయర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ స్ప్రేయర్ అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాం. ఈ అన్బాక్సింగ్ చేసినప్పుడు మనకి ట్యాంక్ మోడల్ అయితే 708 రావడం జరుగుతుంది. ఇది 708 మోడల్ అంటారు. దీని ఇంజిన్ చూసుకున్నప్పుడు ఇది కొమాట్సు మోడల్ ఇంజిన్ అంటారు. ఈ కొమాట్సు మోడల్ ఇంజిన్కి మనకి బోర్ సైజు 34mm రావడం జరుగుతుంది. దీని సీసీ కూడా 26.5 సీసీ అయితే వస్తుంది. 26.5 సీసీ అంటే చాలా హై కెపాసిటీ ఇంజిన్ అనే చెప్పుకోవచ్చు తైవాన్ స్ప్రేయర్లో. దీని కార్బరేటర్ కూడా వాల్బ్రో కార్బరేటర్ ఇస్తున్నారు. ఇది జపాన్ వాల్బ్రో కార్బరేటర్ అని కూడా అంటారు. ఈ కార్బరేటర్ రావడం మూలంగా మనకి మైలేజ్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది వేరే ఇంజిన్స్ పోలిస్తే. అలానే ఇది ఫ్యూయల్ కానీ ఈ ఇంజిన్ కంట్రోలింగ్ కానీ చాలా చక్కగా ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో స్పేర్ పార్ట్స్ కూడా చాలా హై క్వాలిటీ పార్ట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ క్లచ్ షూ కూడా చాలా లాంగ్ లైఫ్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇంజిన్కి తగ్గట్టుగా మనం పంపు కూడా హెవీ పంప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హెవీ పంపు వల్ల ఉపయోగం ఏంటంటే మనకి స్ప్రేయింగ్ కెపాసిటీ కానీ మనకి ఎక్కువగా స్ప్రేయింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా చక్కగా పనిచేస్తుంది. దీంట్లో వాల్స్ కూడా మనకి ఈ పంపులో స్టెయిన్లెస్ స్టీల్ వాల్స్, బిగ్ వాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ స్ప్రేయర్కి యాక్సెసరీస్ ఏమేమి వస్తున్నాయో అవి కూడా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ స్ప్రేయర్ యాక్సెసరీస్ చెప్పుకోవాలంటే ముఖ్యంగా దీని స్ప్రేయర్ గన్ అనేది చాలా హెవీగా ఇస్తారు. జపాన్ స్ప్రేయర్ గన్ అని కూడా అంటారు. చాలా హెవీ క్వాలిటీ హెవీ గన్ అయితే ఇస్తున్నారు. అలానే దీని డెలివరీ ట్యూబ్ కూడా ఈ స్ప్రేయర్కి తగ్గట్టుగా ఎంత ప్రెజర్కైనా తట్టుకునే విధంగా కొరియన్ స్ప్రేయర్ హోస్ అయితే దీనికి ఇస్తున్నాము.
అలానే మీరు ఈ బెల్ట్ సిస్టమ్ కూడా చూసినప్పుడు ఇది హోండా టైప్ బెల్ట్ సిస్టమ్ అంటారు. ఈ హోండా టైప్ బెల్ట్ అంటే మనకి ఈ 20 లీటర్స్ ట్యాంకు అలానే స్ప్రేయింగ్ కొద్దిగా ఎక్కువ కెపాసిటీ చేసినప్పుడు కూడా దీనికి మనకి భుజం మీద ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటి లోడ్ కానీ పడకుండా ఉండాలని చెప్పి హెవీ బెల్ట్ అయితే మనం ఇస్తున్నాము. ఫ్రెండ్స్ మనమైతే ఈ స్ప్రేయర్ సంబంధించిన యాక్సెసరీస్ కానీ ఇంజిన్ కానీ పంపు కానీ అన్నిటి గురించి అయితే మనం వివరించుకున్నాం. అలానే ఇప్పుడైతే దీని స్ప్రేయింగ్ ఎలా వస్తుంది దీని డెమో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇది 2-స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి మనం 2T అనేది మిక్స్ చేసుకోవాలి. ఒక లీటర్కి 40 ml అయితే మనం 2T ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. మేమైతే స్టీల్ కంపెనీ 2T ఆయిల్ అయితే మేము రైతులకు సజెస్ట్ చేస్తున్నాం, ఆ 2T ఆయిలే మిక్స్ చేస్తున్నాం. స్టీల్ కంపెనీది అయితే సింథటిక్ 2T ఆయిల్ వస్తుంది కాబట్టి ఇది 20 ml అయితే సరిపోతుంది. అదే నార్మల్ 2T ఆయిల్ అయితే 40 ml అనేది మనం ఒక లీటర్కి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ పెట్రోల్లో 2T ఆయిల్ అనేది మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మనం షేక్ చేసుకొని ఆ ట్యాంకులో అయితే మనం పోసుకోవాలి. ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈ కిసాన్ చాయిస్ 869 మోడల్ ఇంజిన్ గురించి కానీ పంపు కెపాసిటీ కానీ వాటి డీటెయిల్ వివరణ అయితే మనం తెలుసుకున్నాము. అలానే దాని డెమో కూడా చూసాము, ఆ స్ప్రేయింగ్ ఎలా వస్తుంది ఏంటి అని. ఫ్రెండ్స్ మరి ఈ స్ప్రేయర్ కాస్ట్ విషయానికి వస్తే ఇది మార్కెట్లో మనం 12,000 రూపాయలకి అయితే మనం రైతులకు సప్లై చేస్తున్నాం. ఫ్రెండ్స్ మరి దగ్గరలో ఉన్న మా డీలర్స్ ద్వారా కానీ ఎవరన్నా డీలర్ లేకపోతే మా ద్వారా అయినా కానీ ఈ స్ప్రేయర్ని అయితే మేము సప్లై చేస్తాం. డిస్క్రిప్షన్లో నా నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, ఆ డీటెయిల్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.